హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మగారి కుటుంబం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మీగా కారం కారంగా ఉండే మిర్చి బజ్జీ, పొటాటో బజ్జీ అండ్ ఆనియన్ బజ్జీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 20 మినిట్స్లో మనకి బజ్జీలన్నీ అయిపోతాయి. జస్ట్ మనం పొటాటోస్, మిర్చీలు జస్ట్ కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే చాలు, జస్ట్ 20 మినిట్స్లో అయిపోతుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఏంటంటే ఈ మిర్చీలు, ఈ పొటాటో, ఆనియన్స్ అన్నీ మనం వాష్ చేసుకోవాలి. ఈ మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు కూడా దొరుకుతాయండి. అవి ఏంటంటే అంత కారం ఉండవు, చప్పగా ఉంటాయి. ఇవేంటంటే మనకి కొంచెం కారంగా ఉండే నాటు మిరపకాయలు, చాలా బాగుంటాయి. ఈ పొటాటోని ఏం చేయాలంటే బాగా తొక్కది తీసుకొని స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. బజ్జీకి చేసుకొని వాటర్లో ఆ స్లైస్లు వేసుకొని వాటర్లో సాల్ట్ అనేది వేయాలండి. వేస్తే ఆ ముక్కలకి ఏంటంటే ఉప్పు పడుతుంది. పట్టినప్పుడు, బజ్జీ వేసినప్పుడు ఆ పొటాటోలో ఉప్పు అనేది వెళ్తుంది, కాబట్టి మనకి తిన్నప్పుడు టేస్టీగా ఉంటుంది. అలా వాటర్లో వేసుకున్న తర్వాత ఈ మిర్చీలు కూడా తీసుకొని, ఇవి కారంగా ఉంటాయండి. మిర్చి బజ్జీ అంటే ఆ మాత్రం కారం ఉంటేనే కదండి బాగుంటుంది. మరీ చప్పగా ఉంటే అది మిర్చి బజ్జీ ఎలా అవుతుంది? అందుకని ఈ మిరపకాయలతో చేసుకుంటే మనకి కారం బాగుంటుంది. వీటిని మధ్యలోకి ఘాటు పెట్టుకొని, మీకు కారం ఎక్కువ అనుకున్నప్పుడు మధ్యలో గింజలు తీసేసుకోవచ్చు. లేదు పర్వాలేదు మేము తింటాము అనుకున్నప్పుడు గింజలు ఉంచినా పర్వాలేదు. అందులోనే కొంచెం గిన్నెలో వాము, కొంచెం ఉప్పు కలుపుకొని మధ్యలో వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే బజ్జీ కూడా చెనాపిండి కాబట్టి డైజెషన్ అవుతుంది. అలాగే ఆనియన్, ఆనియన్ కొంచెం ఏదో జస్ట్ ఒక ఉల్లిపాయతో అలా బజ్జీ చూపిద్దామని ట్రై చేశానండి అంతే. ఇది కూడా బాగుంటుందండి, పకోడీలా ఉంటుంది ఆనియన్ బజ్జీ. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక మనం ఈ బజ్జీ మిశ్రమాన్ని కలపడానికి ఒక 1/2 బౌల్ చెనాపిండి తీసుకొని, 1/2 బౌల్ అన్నా అంటే మీరు వేసుకునే క్వాంటిటీ బట్టి ఎంతన్నా తీసుకోవచ్చు. దానికి ఏంటంటే 1 స్పూన్ కారం, అలాగే 1 తగినంతగా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను వాము. ఇందులో కూడా వాము వేసుకోవాలండి. చెనాపిండి బజ్జీకి కంపల్సరీ వాము ఉంటేనే అది డైజెషన్కి బాగుంటుంది. వేస్తే చిటికెడు వంట చోడ వేసుకోవచ్చు. వేసుకొని వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోకూడదు. కొంచెం కేక్ బ్యాటర్ ఉంటుంది చూసారా, ఆ కేక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఇలా వేలు పెట్టినా మనకి అంటుకుని చూసారా, అలాగా అంటుకోవాలన్నమాట. అలాగే మనం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోవాలి వేడెక్కిందో లేదా అని. కొంచెం పిండి వేస్తే తెలుస్తుంది. ఇలాగా మనం రెడీ చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి చూసారా, అవి ఏంటంటే ఈ శనగపిండిలో డిప్ చేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో వేస్తే బాగా పైకి వస్తుంది అన్నమాట వెంటనే. ఇలాగే అన్ని మిరపకాయలు మనం బజ్జీల్లాగా వేసుకోవాలి, మిరపకాయ బజ్జీలు. ఇలా ఏంటంటే మిరపకాయకి చిన్న గ్యాప్ అనేది మనం ఏ వేసినప్పుడు గరిటికిలాగా జస్ట్ ఇలా అని ఇస్తూ ఉంటే ఆ మిరపకాయ అనేది మనకు పైకి కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఆయిల్లోనే ఆ మిరపకాయ అనేది ఫ్రై అవుతుందండి. మనం ఫుల్గా శనగపిండి కోటింగ్ వేసేసాం అనుకోండి, దానికి ఏంటంటే లోపల మిరపకాయ అనేది ఉడికిపోతుంది, అంతేగాని వేగదు. మనం ఇలా జస్ట్ చిన్న గ్యాప్ మిరపకాయకి వచ్చిందంటే ఆ మిరపకాయ వేగుతుంది. వేగినప్పుడు ఆ బజ్జీ మనం తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారండి మిరపకాయ బజ్జీలు ఎలా రెడీ అయిపోతున్నాయో వేడివేడిగా. ఇలా తిన్నా బాగానే ఉంటుందండి. చూసారా మిరపకాయ వేగింది లోపల, అలా తింటే బాగుంటుంది. లేదు ఇంకా మాకు లావుగా కావాలి బజ్జీ అన్నప్పుడు ఇంకో కోటింగ్ వేసుకోవచ్చు. మనకి బజ్జీ మిరపకాయలు దొరుకుతాయి కదండి, దానికి ఏంటంటే ఒక్కసారి డిప్ చేస్తే చాలు, ఇంత లావు బజ్జీ వచ్చేస్తుంది. ఇవి మనకి నాటు మిరపకాయలు కదా, కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి బజ్జీ అనేది ఈ సైజులో వస్తుంది. ఇంకా లావుగా కావాలంటే సెకండ్ కోటింగ్ వేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా మిరపకాయ బజ్జీ రెడీ. ఇంకా సాస్లో ముంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే ఆనియన్ బజ్జీ, మనం ఇందాక స్లైస్లు కట్ చేసుకున్నాం కదా ఆనియన్ బజ్జీలు, ఆనియన్స్ అవేంటంటే ఇలాగా శనగపిండిలో ముంచుకొని మనం కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల ఆనియన్ అనేది వేగాలి కదా, ఆ వేగి వరకు కొంచెం మరీ హైలో కాకుండా అలాగా వేపుతూ ఉంటే
ఆనియన్ అనేది కొంచెం లైట్ బ్రౌన్లోకి వచ్చి చాలా బాగుంటుంది అండి టేస్ట్. ఇలాగ ఆనియన్ బజ్జి పకోడీలాగా ఉంటుంది అన్నమాట. ఆ మిగిలిన చుట్టుపక్కల చిన్న పకోడీలు ఉన్నాయి చూసారా, అవి ఏంటంటే చిన్నపిల్లలు బాగా తింటారండి వాళ్ళకి ఇష్టపడి. ఈ బజ్జీలు అన్నీ వాళ్ళు తినలేరు కదండి చాలా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న అవి పకోడీలు లాంటివి వాళ్ళకి ప్లేట్లో వేసిస్తే ఇష్టంగా తింటారు. సింపుల్గా ఆనియన్ బజ్జీ అనేది మనకి రెడీ అయిపోయింది. అలాగే పొటాటో, ఈ బంగాళాదుంపలు కూడా ముక్కలు కట్ చేసుకున్నాం కదా స్లైసులు, వాటిని కూడా అదే మిశ్రమంలోని డిప్ చేసి వేసుకోవడమే అంతేనండి. ఒక్క పిండి కలిపితే చాలు మనకి ఏ బజ్జీ అన్నా వేసుకోవచ్చు. మిరపకాయ బజ్జీలు, బంగాళాదుంప బజ్జీలు, లేదు అరటికాయ బజ్జీలు, ఆనియన్ బజ్జీలు, ఇంకా పిండి మిగిలిపోయిందంటే అందులో ఉల్లిపాయలన్నీ వేసుకొని ఇంకొంచెం పిండి వేసుకొని పకోడీలాగా కూడా వేసుకోవచ్చు. ఇలా బంగాళదుంపలు సన్నగా కట్ చేసుకుంటే ఆ లోపల బంగాళదుంప అనేది వేగుతుంది, లావుగా కట్ చేసుకుంటే బేగా వేగదు అన్నమాట, కాబట్టి నిదానంగా వేపుకోవాలి. చూసారండి బంగాళదుంప బజ్జీ రెడీ. పిల్లలు ఈ బంగాళదుంప బజ్జీని చాలా ఇష్టపడతారండి, ఎందుకంటే పొటాటో అంటే పిల్లలకి ఫేవరెట్ కదా. ఈ మనం టమాటో సాస్ కానీ పెట్టి ఇచ్చామంటే ఇంకంతే ఫినిష్ అయిపోతాయి బంగాళదుంప బజ్జీలన్నీ, అంత బాగా ఇష్టపడతారు. చాలా సూపర్గా ఉంటాయండి. చూసారా రెడీ బజ్జీలన్నీ రెడీ అయిపోయి ఒక్క 20 మినిట్స్లో అరగంటలో రెడీ అయిపోతాయండి. మనం ఏది కావాలంటే అది ఈవినింగ్ స్నాక్స్ కింద వేసుకుంటే అప్పుడు అన్ని రోజులు డీప్ ఫ్రై తినకూడదు కానీ అప్పుడప్పుడు ఏదో జస్ట్ సరదాగా వేసుకొని తినచ్చు. చాలా సూపర్గా ఉంటాయండి. చిల్లీ బజ్జీలు మాత్రం చాలా బాగుంటాయి కారం కారంగా. ఈ ఆనియన్ బజ్జీసు, పొటాటో బజ్జీసు పిల్లలు మాత్రం బాగా ఇష్టపడి తింటారు. సాస్లో ముంచుకొని చక్కగా ఏదైనా ఒక ఆనియన్ పక్కన పెట్టుకొని నిమ్మకాయ ఇది పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. లేదు మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో నిమ్మకాయ వేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అంతే కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.